ప్రభుత్వంలో ఆర్టీసీ ఆస్తులను ధ్వంసం చేసి, కుదేలు చేసి, కబ్జాలు చేసి, ఆర్టీసీ ఉద్యోగులు ఆత్మహత్య కారణమైన వీళ్ళు ఎవరు ఆర్టీసీ గురించి మాట్లాడుతున్నారు. అదే కాకుండా పేదవాళ్ళు ఎక్కేది ఆర్టీసీ బస్సులు, అలాంటి బస్సుల రేట్లు పెంచి ఇవాళ ఆడవాళ్ళు బస్సులలో వస్తే తట్టుకోలేకపోతున్నారు. ముఖ నేను ఒకటే సూటి అడుగుతున్నా, ఆర్టీసీ ఫ్రీ బస్ పెట్టొద్దా? పెట్టొద్దా? ఇవాళ మీరు వ్యవసాయం చేయనటువంటి బీడు భూములకు, లక్షాధికారులకు, కోట్లాది రూపాయల నోళ్లకు వ్యవసాయం పేరుతోటి రైతు బంధు కట్టబెడితే ఏ పేదోళ్ళైనా రోడ్ల మీదకి వచ్చి మీ ఇళ్ళ ముందు ధర్నా చేసిర్రా? ఈరోజు ఆటోలను ముందు పెట్టి మీ అధికారం రావాలని ఎప్పుడు మిమ్మల్ని మీరు సెంటిమెంట్లను వాడుకొని ఒకరిని ముందు పెడతారు, ఆ తర్వాత మీరు వెనక నుంచి వస్తారు. ఇది మీ నైజం. గతంలో కూడా అగ్గిపుడ్లలు దొరకక, మీరు అగ్గిపుడ్ల దొరకక డ్రామాలు చేస్తే పాపం వేరే పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. అంటే చేయకూడదా? చేయకూడదు అంటారు. మరి మీరు లక్షల లక్షల రూపాయలు, కోట్ల కోట్ల రూపాయలు ప్రజల మీద, అందరి మీద పన్నులేసి ఆ వచ్చిన ధనము రైతు బంధుల పేరుతోటి ఏ పేద మహిళకు, ఏ పేదోళ్లకు రూపాయి దక్కలేదు. కానీ మీరు మాత్రము లక్షల లక్షలు ఎత్తుకున్నప్పుడు ఏ పేదోళ్ళన్నా రోడ్ల మీదకి వచ్చి మాకెందుకు ఇవ్వలేదని అడిగించేటట్టుగా మేమన్నా రెచ్చగొట్టినామా? ఇవాళ అక్క చెల్లెళ్ళు అడుగుతున్నారు, నెలకు 5-6 వేలు మాకు మిగులుతున్నాయి ఆర్టీసీ బస్ తోటి అంటే వీళ్ళు ఎందుకు తట్టుకోలేకపోతున్నారు నేను అడుగుతున్నా. మరి ఎక్కడ ఏం దొరకనట్టుగా అదే మాట్లాడుతున్నారు. మొత్తం వీళ్ళు అన్ని తీసేయండి. కాబట్టి ఆర్టీసీ బస్సులలో మహిళలు ప్రయాణం చేస్తే మీకేం ప్రాబ్లం అది చెప్పండి. ఆర్టీసీ కార్మికులను గవర్నమెంట్లోకి తీసుకోవడం, దీని మీద తెలిసిన ఒకటి తెలియని ఒకటి మాట్లాడుతూ ఉన్నారు. ఆ గవర్నర్ గారు పాపం నాకు తెలిసి తెలియక అనవసరంగా వివాదం కొని తెచ్చుకున్నాను అనవసరంగా. ఆర్టీసీ పెట్టిందే ప్రజలకు ప్రజా రవాణా ఉండాలని చెప్పి అధ్యక్ష సరే, క్రమేణా కాలక్రమంలో ఆ సంస్థ నష్టాల్లో కూరుకుపోవటం ఎంత జరుగుతూ వచ్చింది. నేను కూడా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా పనిచేసిన అధ్యక్ష, నేను పనిచేసిన రోజుల చాలా డెడికేటెడ్గా పనిచేసి, నేను మినిస్టర్గా బాధ్యత తీసుకున్న రోజు ఆనాటి APSRTC 14 కోట్ల నష్టాలలో ఉండే అధ్యక్ష. ఆ 14 కోట్ల నష్టాలను పోడుస్తూ వివిధ రకాల ప్రక్రియలు అక్కడ ప్రవేశపెట్టి మరొక 14 కోట్ల రూపాయల ఆదాయం తెచ్చినాం అధ్యక్ష ఆర్టీసీకి. అంటే తమను పూడ్చగలిగితే, శక్తి సామర్థ్యాలు ఉంటే నష్టాన్ని పూడ్చవచ్చు. కానీ ఈ మధ్య ఏమైపోయిందంటే అధ్యక్ష, అనేకమైనటువంటి డీజిల్ పెరుగుదల, మన ఆర్టీసీ వాడే మేము ఆశామాషిగా చేయలేదు అధ్యక్ష, ఏ పని కూడా అట్లా చెయ్యము మేము. గతంలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేశారు, మమ్మల్ని గవర్నమెంట్లో తీసుకోమన్నారు. మేమేం చేసినామంటే మీకు తగిన డబ్బులు ఇస్తాం, మీరు నడపండి, లాభాలు తీసుకొచ్చే ప్రయత్నం చేయమని ఒక బెస్ట్ IPS ఆఫీసర్ని అక్కడ MD వేసి, మనం మంచి అనుభవం ఉన్నటువంటి బాజిరెడ్డి గోవర్ధన్ గారిని చైర్మన్గా వేసి విశ్వ ప్రయత్నాలు చేసినారు వాళ్ళు కూడా. ఎంత చేసినా ఈ అబ్నార్మల్ డీజిల్ ప్రైజ్ అధ్యక్ష మన చేతులు ఉండలేదు, సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంటా ఉంది. అది ఎట్లా ఉందంటే సుమారు 40 లక్షల కిలోమీటర్లు తిరుగుతాయి అధ్యక్ష మన బస్సులు, 6 లక్షల లీటర్ల డీజిల్ ప్రతిరోజు కాలుస్తాయి అవి, 6 లక్షల లీటర్స్ డీజిల్. 60 రూపాయల డీజిల్ 110 రూపాయలు 105 రూపాయలు అయిపోయింది. అమాంతంగా 45 రూపాయలు పెరిగితే రోజుకు 2.5 కోట్ల రూపాయలు డీజిల్ మీద నష్టం వస్తూ ఉంది అధ్యక్ష. ఎక్కడి నుంచి మొదలవడాలి సంస్థ? మన కేబినెట్లో మేమందరం కూడా దాదాపు 5.5-6 గంటలు చర్చించి గతంలో మనం వద్దనుకున్నాం, మరి ఇప్పుడు ఏం చేయాలి? మా చర్చలో తేలింది ఏంటంటే అధ్యక్ష, నేను కుల్లకుల్ల చెప్తా ఉన్నా, నేను దాచిపెట్టేదేం లేదు, ప్రజలకు రవాణా సదుపాయం కల్పించడం ఏ ప్రజాస్వామ్య ప్రభుత్వానికైనా ఒక సోషల్ అబ్లిగేషన్. మరి ఆర్టీసీని తీసేద్దామా? తీసేయడానికి లేదు. ఆర్టీసీ బెస్ట్ స్కిల్ ఉన్న సంస్థ, 0 యాక్సిడెంట్ ఫ్రీ ఉండే సంస్థ, ప్రయాణికులను క్షేమంగా చేరవేసే సంస్థ, మనమే 1 లక్ష కొద్ది పాసులు ఇస్తూ ఉంటాం విద్యార్థులకు మరొకలకు, మనది మంచి సదుపాయం, ప్రజలు కూడా బస్సు ఉండాలని కోరుకుంటారు తప్ప పోవాలని కోరుకోరు. మరి ఇప్పుడు ఏం చేయమి? ఆ సంస్థగా మనగడ సాగించే ప్రయత్నం లేదు. ఇంకా ప్రభుత్వమే సాకాల, ప్రభుత్వమే సాధాల్సిందే, వాళ్ళు చేయలేరు. వాళ్ళ కాలికి మస్తు ప్రయత్నాలు చేసినారు గోవర్ధన్ గారు, ఆ MD గారు చాలా ప్రయత్నం చేసినారు. చివరి కేబినెట్లో తేలింది ఏంటంటే వాళ్ళకి సంవత్సరానికి 1500 కోట్లు ఇస్తూ ఉన్నాం అధ్యక్ష, ఇప్పుడు బడ్జెట్లో పెట్టి మరీ ఇస్తూ ఉన్నాం. ఎవ్రీ ఇయర్ 1500 క్రోర్స్ వీఆర్ గివింగ్ టు ద ఆర్టీసీ. గవర్నమెంట్ లేదన్న పేరే కానీ గవర్నమెంటే సాత్తా ఉంది దాన్ని, ఆ వచ్చేది ఏమూలకు సరిపోవడం లేదు. కాబట్టి ఇంకా తప్పదు మనకు ప్రజలకు ప్రజా రవాణా ఉండాలి,
ఏ అబ్జెక్టివ్తో దాన్ని పెట్టినారో ఆ బాధ్యత నుంచి మనం తప్పించుకోలేము, తప్పకుండా ఉండి తీరాలే. కమాన్ ప్రభుత్వంలోకి తీసుకుందాం, ఆ కార్మికుల పాపం భద్రత వస్తుంది, వాళ్ళకి చిక్కులని పోతాయి, ఆ విధంగా చాలా బాగుంటుందని మేము భావించి మన క్యాబినెట్లో ఫైనల్ డిసిషన్ తీసుకున్నాం. వద్దన్నోళ్ళు ఇప్పుడు ఎట్లా తీసుకున్నారని మాట్లాడే పిచ్చి వాళ్ళు కూడా ఉన్నారు బయట, వాళ్ళతో సంబంధం పెట్టుకోలే. ఏ పని చేసినా గవర్నమెంట్ ఒక బాధ్యత ఉంటుంది, ఒక లోతైన దృక్పథం ఉంటుంది, ఒక పరిశీలన ఉంటుంది, దాని మీద స్టెప్ తీసుకుంటాం. ఈ సగం సగం ఎందుకు, బయట మేనేజ్మెంట్ ఎందుకు, మనమే ప్రభుత్వమే డబ్బులు పెట్టి ఇంకా కొంచెం దాన్ని స్పీడ్ చేసేటట్టు 10 రూపాయలు ఎక్కువ ఇచ్చేటట్టు కూడా చేద్దాం. మంచి వాళ్ళకి ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లను పెడదాం, యంగ్ ఆఫీసర్లను పెట్టి బాగా పనిచేద్దాం అనే ఉద్దేశంతో ఆ నష్టాలు ఎట్లాగో భరిస్తున్నాం కాబట్టి అనవసరంగా అక్కడ ఎందుకు అకౌంట్స్ మన దగ్గరికి వస్తాయి, మొత్తం బాగుంటుందని చెప్పి నిర్ణయం చేసినాం. కొంతమంది ఎంత దుర్మార్గంగా అంటే అధ్యక్ష ఇంత నీచులు కూడా ఉంటారు రాజకీయాలలో, ఆర్టీసీ ఆస్తుల మీద కన్నేసినాము అని మాట్లాడతారు. ఇంతకన్నా దౌర్భాగ్యం ఉంటుంది అధ్యక్ష, ఇంతకన్నా దరిద్రం. ఏం చేసినా ఒక అడ్డం పొడుగు మాట్లాడతామంటే ఇదే దుఃఖం కలిగించేది అధ్యక్ష. ఇంత బాధ్యతాయుతంగా ప్రభుత్వం చేసే పనిచేసే ప్రభుత్వం, ఆర్టీసీ సేవలు పెంచుతాం, ఆ బస్ స్టాండ్లను ఇంకా బ్రహ్మాండంగా చేస్తాం, మోడర్నైజ్ చేస్తాం, సౌకర్యాలు పెంచుతాం, ఇంకా అవసరమైతే ఇంకో 10 ఎకరాల జాగా తీసుకుంటాం. ప్రభుత్వ పరంగా ఎన్ని డిపోలు కట్టిస్తున్నాం అధ్యక్ష. ఇప్పుడే అక్బరుద్దీన్ ఓవైసీ గారు అడిగినారు బండ్లగూడలో నాకు బస్ డిపో కావాలని చెప్పి. ఎందుకు అడుగుతున్నా, అక్బరుద్దీన్ పర్సనల్ ఏం లేదు అక్కడ, ఆ ప్రాంత ప్రజలకు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కావాలి. హిజ్ ఐడియా ఈజ్ హిజ్ కాన్స్టిట్యున్సీ పీపుల్ షుడ్ గెట్ గుడ్ ఫెసిలిటీ, డెఫినెట్లీ గవర్నమెంట్ విల్ టేక్అప్. దాని ఏమవుతుంది, ఇంకా అదనంగా జాగాలు సమకూర్స్తాం. అవి బోలేతే అక్బర్ భాయ్ కేమ్ ఒకఫ్ జమీన్ కా హే వాజ్ నో అబ్జెక్షన్ లేకే వాయి సారీ చీజ్ బనా సక్తే బోలే ఐస ఔర్ జమీన్ హమ్ ఆర్టీసీ కు దేంగి, దేతే జాయేంగే ఉస్ సంస్థా కో బడా లేంగి, అప్నా సంస్థా అప్నా ఘర్ కా బచ్చా హే ఉస్కో కైసే మార్ దేతే. సో ఇట్ల మాట్లాడు దుర్మార్గం మాట్లాడే ఈ చిల్లరగాల మాటలని కాదు, ప్రభుత్వం అంటే ప్రభుత్వానికి ఒక బాధ్యత ఉంటుంది, సమాజానికి మేము జవాబుదారులము. ఖచ్చితంగా రవాణా సదుపాయాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచాలని, ప్రజలకు ప్రజా రవాణా అందుబాటులో ఉంచడం ప్రజాస్వామిక ప్రభుత్వం యొక్క సామాజిక బాధ్యత అని గుర్తించి క్యాబినెట్లో 4 గంటల సేపు మేము చర్చించి దాన్ని ప్రభుత్వంలోనే చేర్చుకుని ఇంకా బాగుంటుందని చెప్పి మా ఆలోచించి ఒక బాధ్యతయుతమైన నిర్ణయం తీసుకున్నాం. అందులో కూడా ప్లస్ మైనస్ అన్ని చర్చించి డైరెక్ట్ గవర్నమెంటే కరెక్ట్ అని చెప్పి వాళ్ళని తీసుకున్నాం. వాళ్ళకి భద్రత వస్తూ ఉంది, అప్పుడు పీఆర్సీ ఇస్తాం, వాళ్ళకి ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఏ సదుపాయం ఎంప్లాయీస్కి ఇచ్చినా ఆ 43,000 ఉద్యోగులకు కూడా అన్ని పెరుగుతాయి, పాపం వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు, ఉద్యోగ భద్రత వస్తుందని, కార్యకలాపాలు కూడా పెరుగుతాయని అనుకున్నాం అధ్యక్ష. మరి ఆ గవర్నర్ గారు ఎందుకు ఉంచుకున్నారో తెలియదు, ఆ పనిలేని పనులు అంతా పెట్టుకొని 96 క్లారిఫికేషన్లు అడిగి అది మినిమం అధ్యక్ష. అసలు గవర్నర్ చెప్తే అదే చెప్తున్నాను నేను, ఈ సభ్యులు వెళ్ళిపోతారని నేను చెప్తున్నా, నేను దాటంగానే వీళ్ళు దాటగలరని చెప్తున్నా. మాట్లాడితే కనీసం ఇంగితము, ఎటువంటి ధరను తీసేస్తాము అని మాడతారు అధ్యక్ష. హరితహారం దాన్ని కూడా విమర్శించాను అధ్యక్ష, ఈ మధ్య బంద్ అయినరు కానీ విమర్శించారు. ఎంత అద్భుతమైన స్కీమ్ సార్ అది, నేషనల్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అంటారు బట్టి విక్రమార్క గారు, మీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఆధ్వర్యంలోనే అద్భుతమైన అడవులన్నీ నరికి నాశనం చేయబడ్డాయి, మీ సాక్షిగానే, మీ పరిపాలననే కదా ఇంత దట్టమైన అడవులు మాయమైనవి. ఇవాళ మేము మళ్ళీ దాన్ని రివైవ్ చేయడానికి ఎన్నో రకాల కార్యక్రమాలు తీసుకుంటూ మొత్తం కలెక్టర్ని ఇన్వాల్వ్ చేసి, ఆఫీసర్ని ఇన్వాల్వ్ చేసి, గ్రీన్ ఫండ్ యాక్ట్ తెచ్చి గ్రామ పంచాయతీలు 10%, అన్ని స్థానిక సంస్థలు 10% మ్యాండేట్ చేసి, గ్రీన్ బడ్జెట్ పెట్టించి, ప్రపంచంలోనే ఎక్కడ లేనటువంటి, ఎంటైర్ వరల్డ్లో ఎక్కడ లేనటువంటి గ్రీన్ ఫండ్ క్రియేట్ చేసినాం అధ్యక్ష. గ్రీన్ ఫండ్లో అందరినీ భాగస్వామ్యం చేసినాం, వాళ్ళకి ఏసాస్ ఉండాలని చెప్పి. ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఇస్తున్నారు అధ్యక్ష నెలకు 100 రూపాయలు, ఐపీఎస్ ఆఫీసర్లు ఇస్తున్నారు, ఎమ్మెల్యేల దగ్గర నుంచి పోతున్నాయి, ఎంపీల దగ్గర నుంచి పోతున్నాయి, చదువుకునే విద్యార్థులు కూడా 5 రూపాయలు పెట్టినాం అధ్యక్ష, ఎక్కువ పెట్టలే. మేము కూడా పార్టిసిపెంట్స్ము, నీ చెట్లు నరికే కల్చర్ పోవాలి, చెట్లు పెట్టాలనే జ్ఞానం రావాలని చెప్పి గ్రీన్ ఫండ్ కూడా క్రియేట్ చేస్తాం. ఈ 9 ఏళ్లలో 7.70% ఫారెస్ట్ పెంచినాం, 273 కోట్ల మొక్కలు నాటినాం. అవన్నీ కూడా బ్రహ్మాండంగా మీరు ఏ మున్సిపాలిటీకి పోయినా, ఏ పట్టణానికి పోయినా, ఏ గ్రామానికి పోయినా అద్భుతంగా స్వాగతం చెప్తూ ఉన్నాయి. అద్భుతంగా హైదరాబాద్ గ్రీన్ సిటీ అని అవార్డు కూడా వచ్చింది. ఒక కవిగారు ఆ మధ్య దారులన్నీ పూల తేరులైనాయని చెప్పి కామారెడ్డి జిల్లాకు సంబంధించిన ఒక కవిగారు కూడా రాసినారు, వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్షా.